అయితే మొన్న ఈ ఎమ్మెల్సీ సందర్భంగా కొంచెం గట్టిగా అంటే రిగార్డింగ్ క్రెడిబిలిటీ మొన్న ఈ ఎమ్మెల్సీ సందర్భంగా ఖమ్మం వెళ్ళిన ఖమ్మం కొంతమంది సీనియర్ అడ్వకేట్లను కదవడం జరిగింది అలా నైంటీ నైన్ పర్సెంట్ అందరూ మిమ్మల్ని గుర్తు చేసింది మిమ్మల్ని మల్లలను అందులో వాళ్ళు అంటే మనం కూడా చేసి మర్చిపోయినాము ఒక ఇష్యూ మనం ఏమైనా ఇవ్వట్రిండ స్కీమ్ చేసినాం ఒకటి మనం హైదరాబాద్ అరే లాస్ట్ ఈ పైసలు కూడా తినే కడుక అంటే ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో లాబరేటరీస్ మీద బాత్రూమ్ల మీద మరుగుదొడ్ల మీద కూడా స్కాములు తినేటోళ్ళు వాళ్ళు ఉన్నారా అది ఎందుకు నమ్మినంటే మనం లోపడిపోయి అంత అంత కంపు భరించుకుంటా లోపలికి పోయి అదంతా చూపించడం అది జరిగే వరకు నమ్మినారు అంటే ప్రతిదీ సూక్ష్మంగా ఈసారి ప్రేక్షకులు ఓటర్లు తెలంగాణ సిటిజన్స్ చాలా దగ్గరికి వెళ్ళి పరిశీలించారు ఖమ్మం జిల్లా కొంచెం రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా కాబట్టి వారికి ఎక్కువ అంశాల మన డిస్కషన్లప్పుడు చెప్తుంటారు కొంతమంది టీచర్లు జరిగినప్పుడు కేటీఆర్ లేట్గా గుర్తించాడు కేటీఆర్కి అనుమానం ఉండి దాదాపు ముప్పై ఛానళ్ళను ఆల్రెడీ కొనేసర్రు ఇప్పుడు ఆయన ఆపోజిషన్ ఉంది కాబట్టి ఆయన బినామీల పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు అది తెలుసు హైదరాబాద్ సుందరీకరణ పనులు ఎవరు చేసిన వాళ్ళు ఛానల్ కొనడం జరిగింది మెయింటైన్ చేయడం జరిగింది కేసీఆర్ని ఎంత మొయ్యాల్నో అన్ని మోచిన్రు చాలా ఛానళ్ళు మీరు యూట్యూబ్ ఛానల్ కొనడం వల్ల ఏం విఫలం ఏం కాలేదు మీరు మ్యాక్సిమం కొనరు కానీ నిజాయితీగా జనం తరఫున బలంగా నిలబడ్డ ఛానళ్ళు మీరు కొనలేకపోయినరు ధరణి మీరు కొనలేదా ఛానల్ ధరణి వేసిన అవును కొన్నారు కదా ధరణి ధరణి చేసిన క్యాండిడేట్ మాది మాటి మాటికి మా పే మా నోట్లకి ఆ పేర్లు తీసి మేము నోట్ను అశుద్ధి చేసుకోదలుచుకోలేదు కానీ రగన్న ఇంతకుముందు పనిచేసినటువంటి ఛానల్ ఛానల్లా ధరణి అసలు దాన్ని అందరు ధరణి స్కామ్ ధరణి స్కామ్ ధరణి స్కామ్ అంటారు ధరణిలో ఏం జరిగింది దానిలో ఎవరెవరు పార్ట్నర్స్ ఏ కంపెనీ అది దాని వెబ్సైట్ ఏంది దాని నంబర్ ఏంది దాని లింక్ ఏంది భారతదేశ తెలంగాణలో ఉండాల్సిన డాక్యుమెంట్స్ మొత్తం వేరే దేశాలకు ఎట్లా డేటా పోతుంది అనేది మాట్లాడిన తర్వాత ఆ ఛానల్ను కొనేసి ఆ ఛానల్కి ఇచ్చినందుకు ముప్పై రెండు వేల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ ఇచ్చిన అంటే అది ఎంత పెద్ద నువ్వు కొనలేదా ఛానల్ అంతెందుకు మేము అప్పుడు పనిచేసిన మోజో కానీ ఇంకా చాలా ఛానల్ బుల్డోజ్ చేసి పోలీసులు పెట్టి బుల్డోజ్ బాధాకరమైన విషయం ఏంటంటే అసలు మేము ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది జనం మా మీద ఎందుకు తిరగబడ్డరు అనే దాని మీద మీరు ఫామ్ హౌస్నో సీక్రెట్గానో మీరు అందరు కూర్చొని దాని మీద పోస్ట్ మార్టం చేయాలి అవసరం ఉండే ఆ వేవ్ చేయకుండా కేవలం యూట్యూబ్ ఛానళ్ళు మాత్రమే చేయబట్టి మేము ఓడిపోయినాము అనే బాధ్యత నువ్వు ట్వీట్ పెట్టుకున్నావు ట్వీట్ పెడితే నీకు తెలుసు దీని మీద చర్చ వస్తుందని చర్చ వచ్చినప్పుడు మరి ఇవన్నీ మేము మాట్లాడలేదు మీకున్న ఛానల్ అండి జైలు ఎంతమంది జర్నలిస్టులను జైలుకు పంపలేదు అవును తొలివేలు రగా తొలివేలు కూడా ఉండేది రగన్న తొలివేలు రగన్న నుండి పంపితేవి మల్లన్న మల్లన పంపితే మన కాలోజీ శ్రీనివాస పంపితే అవును దాాతరి శ్రీనివాస్ పంపితే పంపితే జిల్లాలో ఉన్న చాలా మంది రెండు చోటల మీద దాడులు జాగలు చేపించిన హార్మూర్ అయితే పంపిన ఒక హార్మోర్లో ఇద్దరు డబల్ మటన్ సత్యం బ్రదర్స్ మీరు మీరు ఎక్కడ మీరు ఏం రాగలేదు అవును ఈ రోజు మీరు జన ఆగ్రహాన్ని కప్పిపుచ్చుకోవడానికి మేము నీతి మంతులమే కానీ మా మీద బట్టగాల్చి మీరు అప్పులు చేసింది తప్ప అప్పులు చేసిన డాక్యుమెంట్ ఇలా ఇలా పోతుండ్రు అందరు లీడర్లు కానీ మనం ఆ రోజే అప్పులు ఎక్కడెక్కడ చేసిన రో ఏమేమి చేసిన రో ఏమేమి గుండ్రు అదే పబ్లిక్ ముందు తీసుకొస్తే అవన్నీ మీకు ఏ అంశం మీద అసెంబ్లీలో చర్చ జరగలేదు వాళ్ళ బలం అదే ఉండే ఆపోజిషన్ మేము వీక్ చేసినాం ఆపోజిషన్ స్థాయి లేకుండా ఈరోజు ఎంఐఎంని తీసుకొచ్చి ఏడు సీట్లలో కూర్చోబెట్టినాం కాంగ్రెస్ను ఐదు సీట్లలో కూర్చోబెట్టినాం ప్రధాన పక్ష ప్రతిపక్ష పార్టీగా మేము మైనార్టీ పార్టీ ఎంఐఎంను కూర్చోబెట్టినాం మేము ఏదంటే అది అనుకుంటా అని మీరు అసెంబ్లీని బేస్ చేసుకొని కూర్చున్నారు కానీ పబ్లిక్ అసెంబ్లీలో జరిగిన డిబేట్స్ గురించి మీరు ఆలోచించాలి వీళ్ళు ఏమైపోతారు మంచి మంచి కమ్మిన మీద పెద్ద లెక్క నాని మీరు అనుకున్నారు కానీ ఆ చర్చ మేము ఖచ్చితంగా ఆ రోజు కానీ మీరు రికార్డు తీసుకొని చూసుకోవాలి కేటీఆర్ ఏం చూసుకోవాలంటే మేము ఆ రోజుకెళ్ళే చెప్తున్నాం కేటీఆర్ గవర్నమెంట్ పక్కా పడిపోతుంది రగన్న ఇది రాసుకో నీకు పర్సనల్గా చెప్పిన స్టూడెంట్గా చెప్తున్నా అగర్సే బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళా వస్తుంది అని అనుకుంటే ఫస్ట్ మర్డర్ అనేది మీరే అని చెప్పిన మీ పర్సనల్గా చెప్పినా జనం అంటే యూట్యూబ్ ఛానళ్ళ మీద కసి అనేది ట్వీట్ మీద బా బయటపడేది ఏం నేనేం పెట్టినా స్కామ్లు బయటపడ్డదని చెప్పేసి ఎన్నోసార్లు ధరణి మీద చిన్న చిన్న పిల్లలు వచ్చి మా భూములు కూడా గుంజుకున్నారని ఏడ్చినా ఇంకా మా దగ్గర అవన్నీ మీరు వీడియో యూట్యూబ్లలో కొడితే లింక్ వస్తే బయటకు వస్తుంది మీరు చేసింది కొన్ని లక్షల మందికి వెళ్ళారు ధరణి వాళ్ళ చిన్న పిల్లల అరే తల్లిదండ్రులు లేని వాళ్ళని కూడా మీరు జాగలు గుంజుకునే కాడికి మీరు దిగబట్ట గుట్టలని బాయలని చేసారు కోకాపేట అన హైదరాబాద్లో ఉండాలనేది తెలంగాణ ఖమ్మంకి వెళ్ళి ఆదిలాబాద్ వరకు వరకు ప్రతి ఒక్కళ్ళకు ఒక అరవై గజాలు యాభై గజాలు ఇల్లు కొనుక్కుందాం కనీసం ఫ్లాట్ అన్న కొనుక్కుందాం అనే ఆశ ఆశ ఉంటుంది నువ్వు మిడిల్ క్లాస్ వాడు ఒక రిటైర్మెంట్ అయినాక ఆ పైసలు పట్టుకొని వచ్చి ఎవడైనా ఇల్లు కొట్టుకునే స్థాయికి నువ్వు పెట్టినావా వంద కోట్లకి ఎకరం పట్టుకొస్తే కేవలం నీ మాఫియా తయారు చేసింది ఇది బంగ్ బెంగళూరు రెసార్ట్ జాగాలలో లేదని అంత జాగా అయితే లో పోతే ఇది అవుట్స్కట్స్లో పోతే కూడా నువ్వు వంద కోట్ల చేసి నీ మాఫియాని మొత్తం కూసరబెట్టి పదకొండు ఎకరాలు నువ్వు తీసుకుంటే అబద్ధం ఏది అబద్ధం చెప్పిందా నే యూట్యూబ్లు యూట్యూబ్ అంటే ఈ ఛానళ్ళు నువ్వు మిగిల్చిన ఛానళ్ళు నీది ఏది అబద్ధాన్ని నీ మేము నిజం చేసి చూపించినాం జనాల ఏది కల్పితం చేసి చూపించినాం చూపించి ఆ రోజు కూడా ప్రభుత్వం నీ చేతున కేసులు పెట్టి నువ్వు జైల్లో పెట్టుకునేది కానీ వేణి పెట్టకుండా ఈ ఆటికి నువ్వు అక్కొస్తు దాని మీద కక్కుతున్నావు అని అంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు లీడర్ గా విఫలం అయిపోయినావు రోజు రోజు కనుమార్గా చివరికి వాళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ దాని మీద మన ఎల్లా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిన ఐదుగురు ప్రధానంగా నానా మహిళలతోని బిగ్ బాస్ లో ఆన్లైన్ లో పాల్గొనలతో వాళ్ళ డ్యాన్స్ లేపించి పాటలు పాడించి వాళ్ళని ఎన్ని రకాలుగా చేయాలనో అన్ని రకాలుగా వాళ్ళని చూపించారు సెకండ్ ప్రభుత్వ పైసలతో నేను కళాకారులను గౌరవిద్దాం తెలంగాణ కళాకారులు అందరినీ గౌరవించాను ఇంకా తెలంగాణ సాధన వాళ్ళు ముఖ్య భూమి పోంచి పోషించారు ప్రభుత్వం రసమై బాలకృష్ణ దాని చైర్మన్గా చేసి చాలా మందిని ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వ జీతాలతో పెట్టుకున్నావు నువ్వు పర్సనల్గా మా దగ్గర బోలెడ్ ఫోటో ఉన్నాయి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి లేదు లేదు జీతం జీతం జనం సొమ్ము చేసేది మొత్తం అది పార్టీకి పార్టీల బాధ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర ఫోటోలు వాయిస్ లో ఉన్నాయి వాళ్ళ వాయిస్ లో ఉన్నాయి ఇది నేను ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వాలి సరే వాళ్ళని బెదిరించో భయపెట్టించో చేస్తాం నిన్న దాకా నా సోదరులు నేను ఎందుకు మాట వాళ్ళ గురించి మాట కానీ ఈరోజు మాత్రం ఇలా వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా కోపం ఉండొచ్చు ఏందా మేము జనం పైసలతో దీనికోసం మేము తెలంగాణ కానీ ఆత్మహత్య వాళ్ళు పాటలు పాడిండు ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే అదే కళాకారులకు ఇంకో మూడు వేల నాలుగు వేల ఐదు వేల ఎక్కువ జీతం ఇచ్చి వీళ్ళ దొంగతనాలు అని మీరు మాట్లాడియారు వాళ్ళ కాళేశ్వరం మాట్లాడి మిషన్ భగీరథ దగ్గరికి ఊళ్ళల్లో తిరిగి ఎక్కడెక్కడ నీళ్ళు తాగుతానో మాట్లాడి నేను స్పాటు చూపెడతా ఏడేళ్ళ చెరువులను కొల్లగొట్టిందో మాట్లాడి ఎక్కడెక్కడ ఈరోజు ఫార్మా కంపెనీల అనుమతులు లేకుండా రెడ్ జోన్లలో ఎక్కడెక్కడ ఈ కంపెనీ నడుస్తున్న అక్కడ తీసుకుపోయిన నువ్వు మాట్లాడి నేరల్లా తీసుకుపోయి వీళ్ళతో పాటలు కట్టి ఇలాంటి వరకు నేరల్లా బాధితులకు ఇలాంటి వరకు న్యాయం జరగాలి తీసుకుపోయిన థర్డ్ థర్డ్ డిగ్రీ కొట్టిన విశ్వేశ్వర రెడ్డి విశ్వేశ్వరరావు విశ్వేశ్వర విశ్వేశ్వరరావు విశ్వజిత్ అంటూ వాడి మీద పాటలు పాడిపి చాలా కారణం ఇప్పుడు దిప్పుదాం ఇంకా చాలా లోతుగా పోయి తెలుసుకుందాం వాళ్ళను బాటుకోవాల్సిన అవసరం వాళ్ళ వాళ్ళ పాటలు పాడింది కాబట్టి వాళ్ళని తీసేయాలి అనేది కాదు వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉన్నది మజ్బూరి మన ఆపోజిషన్ రోల్ మన అసెంబ్లీలో ఏం లేకుండే కదా వాళ్ళు ఏం చేస్తారు మన రోల్ గట్టి ఉంటే మన దిక్కుండేటోళ్ళు మన రోల్ జీరో అయిపోయా దేని మీద చర్చ జరగకపోయా ఈరోజు కేటీఆర్ బాజాతో ఒప్పుకున్నాడు మనం కూడా చాలా చాలా చెప్పినాం ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ పడిపోయిందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పి పదే 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 చెప్పినాం ఇలా కేటీఆర్ ఒప్పుకున్నావు దాఖల బదులు ఇవి పెడతాను నువ్వు ఏది వదిలే గెలవడానికి ఏది వదిలేదు మీరు ప్రచారం జనం డబ్బులు కూడా వివిధ పత్రికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా అవును మొత్తం భాషల పేజీలు ఇచ్చినారు కదా మరి అదంతా ప్రచారే ఒక్క భాష కాదు అన్ని భాషల్లో మనము పంజాబ్ భాషలు ఇచ్చే పేపర్ యాడ్ పంజాబ్ పంజాబ్ ఒక్కొక్క భాషలో ఆరు ఆరు పేపర్లకి ఇచ్చారు జమ్మూ కాశ్మీర్ వెళ్ళి మొదలు పెట్టి కన్యాకుమారి దాకా నువ్వు ప్రతి భాషలను ఇచ్చిద్దాం మనం దాన్ని ఆ పేపర్లు అన్ని డౌన్లోడ్ చేసి అవి కూడా మనం వీడియో చేసేసాం అంటే మన పైసలు ఎక్కడికి తెలుసు ఎక్కడో రైతులు ఇక్కడ రైతు చచ్చిపోయినా దిక్కు అక్కడ వేరే రాష్ట్రాల రైతులు చచ్చిపోయింది ధనిక రాష్ట్రాలు మళ్ళా ధనిక రాష్ట్రాలు ఈ పొడింగు పోయి ఇక్కడ చేసి అక్కడ ఇచ్చిండు ఈయన రైతులు చాలా మంది చచ్చిపోయాను గిట్టుబాటు ధర లేక అన్న పేరు రైతు బంధు ఒక్కటే అన్న నీకు ఇత్తనాల మీద సబ్సిడీ లేదు మిషనరీ మీద సబ్సిడీ లేదు గిట్టుబాటు ధరలు లేవు ఎక్కడ ఆరు వేల నూట ఇరవై వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు ఈ ఓటమి కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేదు నేనం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మీద నొక్కుతుండు కదా ఇప్పుడు అదే చెప్పేది నేను తప్పు చేసి అని అంటలేడు అంటే నేను మళ్ళొకసారి మనం కూడా ఒకసారి నెమరవేర్చాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు నువ్వు ఎన్ని దాదాపు కొన్ని లక్షల టాయిలెట్లు కట్టినావు అలా పైన అడ్వర్టైజ్మెంట్ కోసమే పెట్టినావు నువ్వు అవి జూబ్లీస్ మెయిన్ రోడ్ల మీద పెట్టినావు అవన్నీ స్కామా కాదా హైదరాబాద్ సుందరీకరణ పనులు ఏమన్నా ఒకటి ఆయన ఆయనదే మాట్లాడదాం వంద కోట్లకు ఎక్కడం ఏ విధంగా అయింది త్రిపుర్మన్ జీవో ఎందుకు ఎత్తి చేసారు కారణం ఏంది ఈ రోజు నువ్వు హైదరాబాద్ రింగ్ రోడ్డు లాభాలలో ఉండే రింగ్ రోడ్డు మహారాష్ట్ర వానికి ఎందుకు ఇచ్చినావు ఇవన్నీ ఉన్నాయి ఇవి చాలా ఉన్నాయన్న అన్న ఇవన్నీ 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 ఏడ్చే బదులు ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఈ జరిగిన అవినీతి అన్నిటిపైన ఎంక్వైరీ చేస్తే మొత్తం వీళ్ళందరూ కూడా ఈ ద ఈ గ్యాంగ్ అంతా